సారీ అండి, పొరపాటుగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. కథ కథను గొప్పగా ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాకి ఒక గొప్ప విజయాన్ని అందిస్తారు. ఆ కథా కథనానికి అత్యుత్తమ సాంకేతిక విలువలు యాడ్ అయితే దానికి ఒక బ్రహ్మరథం పడతారు. దానికి ఉదాహరణే ఇటీవల వచ్చినటువంటి మన విరూపాక్ష సినిమా. ఈవేళ మరి అంత గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నటువంటి ఆ విరూపాక్షుడే ఈవేళ ఈ హిడింబాసురుని లాంచ్ చేయడానికి వచ్చాడు. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి శుభసూచకమేది. అండ్ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మీకు ఆల్రెడీ ఇప్పుడు ట్రైలర్ చూశారు. నచ్చదా? అయితే నేను ఇప్పుడు మీకు ఒక స్లోగన్ క్రియేట్ చేస్తాను, మీరు హిడింబా అనండి చాలు. డిమ్ 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 డిమ్. ఇది సినిమా 100 రోజులు ఆడే వరకు మాట్లాడదాం ఇలాగే దీన్నే. అండ్ యా, థ్యాంక్ యూ అనిల్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఈ క్యారెక్టర్కి నన్ను, ఏ క్యారెక్టర్ నేను చెప్పలేను, ఈ క్యారెక్టర్ నన్ను సజెస్ట్ చేసినందుకు, పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అనిల్. ఓకే. అండ్ అశ్విన్ తమ్ముడు, ఈ సినిమా తర్వాత నీ గ్రాఫ్ బాగా పెరగబోతుంది అది నేను ఖచ్చితంగా చెప్పగలను. బాగా 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 పెరుగుతుంది. అండ్ ద మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ నందిత, తను ఈ సినిమాలో ఒక కర్తవ్యంలో విజయశాంతి గారు ఏ రేంజ్లో చేశారో ఈ సినిమాలో ఆవిడ రేంజ్లో చేసిందనమాట. సో ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మ్యూజిక్ చాలా బాగుంది సార్. యాజ్ ఎ మ్యూజిషియన్గా నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఫ్రమ్ హార్ట్ ఐమ్ టెల్లింగ్ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్గా చెప్పాల్సిన వ్యక్తి డీఓపీ అండి, రాజశేఖర్ గారు. ఇంకా మనిషి చూసారు కదా ఎంత స్టైలిష్గా ఉన్నాడు, అదే స్టైలిష్ సినిమాలో కనిపిస్తుంది. అండ్ ఫైనల్గా మా ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు, చాలా 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 పాప ఆయన ఈ ప్రాజెక్ట్ ఇంతవరకు అద్భుతంగా లాక్కొచ్చారు. ఆయన ఈయనకి అంతా మంచి జరగాలి, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఈ చూసి అనిల్ శంకర్ గారు ఈ ప్రాజెక్ట్లో ఎంటర్ అయ్యి దీనికి ఆయన సపోర్ట్ ఇస్తున్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక మంచి నిర్మాత వచ్చి ఈ సినిమాకి ఒక మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. ఈ విజయానికి మీరందరూ సహాయపడాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రఘు కొంచెం.